ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతన దినములో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవాన్ని బట్టి ఆయనకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో దేవుని వాక్యంలోనికి ముందుకు సాగుతూ మీకందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. మన ప్రియ ప్రభు, ఈ భూలోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం నీ నిమిత్తం నా నిమిత్తం నీ రక్షణార్థమై నా రక్షణార్థమై అదే పాపము లేనివాడిగా ఆయన కన్యమరియ గర్భమందు ఉద్భవించి జన్మించి నీ నా పాప శిక్షణ దోష శిక్షణ కలవరి సిలువలో ఆయన భరించి మనల్ని పాప విముక్తులుగా చేసి మనల్ని పరిశుద్ధులుగా మలచి ఈ భూలోకంలో ఆయనని స్మరించే ప్రజలుగా, ఆయనని స్తుతించే ప్రజలుగా, ఆయన ఘనపరిచే ప్రజలుగా, ఆయనని పూజించే జనాంగంగా మనల్ని చేసిన ఆ గొప్ప దేవునికి వేల స్తుతులు స్తోత్రాలు చెల్లింప బద్ధులమై ఉన్నాం. పిల్లలారా, ఈ భూలోకంలో ఈ నేటి కాలంలో 2020లో ఆయనని పూజించే ఆయన బిడ్డలు, ఆయనను ఘనపరిచే ఆయన జనాంగం, ఆయన సొత్తు, ఆయన సంపాద్యం ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నీవు నేనే. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఏ రీతిగా లోకం నుంచి వేరు చేసుకుని తన బిడ్డలు నా ప్రజలు అని పిలుచుకున్నాడో, నా జనాంగము అని పిలుచుకున్నాడో, ఆ రీతిగానే నేటి దినాలలో నిన్ను నన్ను ఆ పేరు పెట్టి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. నా ప్రజలు, నా బిడ్డలు, నా సంతానం, నా సొత్తు. ఎందరైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో తమ పాపాలు కడుక్కున్నారో, ఒత్తుక్కున్నారో, తమ బ్రతుకును మార్చుకున్నారో, యేసయ్యను రక్షకునిగా స్వీకరించారో, ఆయన బిడ్డలయ్యారో, వారందరినీ ఆయన చూసినప్పుడు ఆయన సంతోషపడుతూ ఉంటాడు. నీవు నేను ఆ జాబితాలో ఉన్నందుకు ఆ మనము గర్వించాలి, మనం అతిశయించాలి, మన ప్రభువుని బట్టి మనం అతిశయించాలి. అతి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం అతిశయించాలి. ఈ లోకం ఆయనను ఎరుగలేదు కనుక మనల్ని కూడా గుర్తించదు. లోక సంబంధంగా భౌతికంగా ఆ గుర్తింపు మనకు రాదు, కానీ ఈ ప్రపంచం మనకివ్వదు, కానీ ఆత్మ సంబంధంగా, ఆత్మ సంబంధమైన ప్రియులంగా ప్రియులరా ఒకరికొకరం ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి ఆయనను స్తుతించాలి. ఆయన ఎందు అతిశయిస్తున్నావా? దేవుడు నీకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి, దేవుడు నీకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతలను బట్టి నీ దేవుని నువ్వు స్తుతిస్తూ ఉంటున్నావా? నీకెంత ధన్యత ఇచ్చాడో ఆయన, ఎంత కృప నీ పట్ల ఆయన కనపరుస్తూ ఉంటున్నాడో. నాటి ఇజ్రాయేలీలు ఆ వారైతే, నేటి ఇజ్రాయేలీలు నీవు నేనే. ప్రియులార, మనం ప్రత్యేకింపబడిన జనాంగం. మనం ఈ నిమిషంలోనే యేసయ్య వస్తే ఆయనని ఎదుర్కొనే జాబితాలో నీ ఉన్నావు. కానీ లోకంలో చాలామంది లేరే. వారి గురించిన చింత మనము కలిగి ఉందా? ఆయన రాకడ ఆలస్యం అవటంలో ఉంటున్న ఉద్దేశం అదే. ఇంకా కొంతమంది యేసయ్యను నమ్ముకొని వారు ఉన్నారు. వారి నిమిత్తమే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అని ఇచ్చయించి ఆశపడి ఆయన ఇంకా తన రాకడను ఆలస్యం చేస్తూ ఉంటున్నారు. ప్రేమైన దేవుని జనాంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదినము ఆయన ప్రసన్నతను ఆస్వాదించండి, అనుదినము ఆయన సన్నిధిని కాంక్షించండి, అనుదినము ఆయన సన్నిధికి చేరిరండి.
रीति प्रति उदय सायंत्र देवनी सन्नति की वी रीति टीवी मुझे कुर्चने देवनी मटल विंटर की येसु क्रीस्तु नाम मरकसारी प्रत्येक धन्यवाद देवनी मटल विन आश देवड़ेटू उ दुपि नीतिवागुल आशपड़न देवनी मटल विन आश कल कूर्चनी उ देवड़ तगिन प्रतिफल दयचेस्ताड़ प्रियार मरी आये फवाल दर कूर्चुंदे उत्तम दुकानी अट नूट पन्मदो कीर्तन सारी सारी की चदी अबो देवनी मटल एंत तृप्ति नी वाक्यमे नतिकी अटाड़ कीर्तनाकड़ वाक्य बति ब्रति की वाक्य जीव पोस्तुंदे देवनी वाक्य विन पोलबड़े प्रियारा खच्चितंगा जीव पोसुकुंटुंदे नीवंदुके देवनी वाक्यानी बोधिंचाली तप्पिपोकुंडा बोधिंचाली देवनी वाक्यानी इतरुलकु तेलियजेयाली देवनी वाक्यानी प्रकटन चेयाली देवनी वाक्यानी वेदजल्लाली देवनी वाक्यानी नीवु वेदजल्लुतू उंटे देवनी वाक्यानी वितुतू उंटे एदो ओक दिनान फलितं चूस्तां फलं चूस्तां కన్నీటితో విత్తువారు ఆనంద బాష్పాలతో పంటను కోస్తారంట విత్తండి ప్రిలార దేవుని వాక్యాన్ని చెప్పండి దేవుని వాక్యాన్ని ఇతరులకు ఎలుగో ఈ టీవీ మాధ్యమాల ద్వారా అనేక మంది దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉంటున్నారు ఏదో ఒక హృదయం ఆ వాక్యాన్ని విని దేవుని నమ్ముకుంటే అపో కొన్ని సార్లు త్రోవ పక్కన పడుతూ ఉంటాయి కొన్ని సార్లు ముళ్ళ పొదలలో కొన్ని సార్లు అదిగో కఠినమైన హృదయపు నేల మీద పడుతూ ఉంటాయి కానీ మంచి నేలను పడిన విత్తనం ఏ రీతిగా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలిస్తూ ఉంటుందో ఆ రీతిగా దేవుని వాక్యంని హృదయములో పడి ఫలిస్తే దేవునికి ఎంతో ఆనందం దేవునికి ఎంతో సంతోషం దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిద్దాం దేవుని వాక్యాన్ని చదువుదాం పారాయణం చేద్దాం ఒకటో కీర్తన మనకందరికీ తెలుసుది దివారాత్రము ధారణ ధ్యానించువాడు ధన్యుడు అతడు నీచి కాలువల యోరను నాటబడినది యాకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడంతే నీవు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే రాత్రులు పగలు దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నీవు ధన్యుడవు అంతేకాదు పచ్చగా అదిగో నీటి కాలువల యోరడ నాటబడిన చెట్టు ఏ రీతిగా ఉంటుందో ఏ రీతిగా ఫలాలిస్తూ ఉంటుందో ఆ రీతిగా నీవు నీ కుటుంబం వర్ధిల్లుతారు ప్రియులారా ఎండిపోదు నీ కుటుంబం వాడిపోదు నీ కుటుంబం పాడైపోదు నీ కుటుంబం ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు వాక్యమనే నీరు చెంతని ఉన్నప్పుడు వాక్యమనే ఉదక స్నానం ఆ నీవు పొందుకుంటున్నప్పుడు వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నావా అనదినము దేవుని వాక్యాన్ని చదువుతున్నావా ధ్యానం చేస్తుంటున్నావా ధర్మశాస్త్ర బంధాన్ని బోధింప తప్పిపోకూడదు అని చూస్తా దేవుని లేఖనాలు అనేకసార్లు ఆ మనల్ని సరైన మార్గంలో పెడతాయి ప్రియులారా అందుకనే దైవజనుడు సన్నద్ధుడై తిమోతి పత్రికలో చూస్తా దేవుని వాక్యం సరిచేయడానికి కదా ఉపయోగపడుతుంది ఖండించడానికి ఉపయోగపడుతుంది తప్పుదిద్దడానికి ఉపయోగపడుతుంది మనం కొన్నిసార్లు ఎవరు చెప్పినా మాట వినం కానీ ఒక్కోసారి దేవుని మాటలు ఆ దైవదాసుడు ఎవరో తెలియకపోయినా ఆ మాటలు వినగానే ఒక్కసారిగా దేవుని చెంతకొస్తాం దేవారాన్ని క్షమించయ్య అని వాక్యంతో నాడు దర్శించావంటాం
కొన్ని సార్లు ఆల్టర్ కాలప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు పడిపోతాయి ఒప్పుకుంటాం దేవుని సన్నిధిలో అందుకే దేవుని వాక్యం సత్యమంటిది దేవుని వాక్యం అగ్నివంటిది ఆ దేవుని వాక్యం మురికిని పోగొట్టే సబ్బుతో పోల్చబట్టం చూస్తాం ఎటువంటి బడ హృదయాలనైనా రాతి గుండెలనైనా పగలగొట్టగల సామర్థ్యం దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నది ప్రియులారా అందుకే వాక్యం విన్నట్లుగా నీ ఇంటి వారిని ప్రోత్సహించండి తీసుకొని రండి ఈ క్రిస్మస్ కాలములో కొంతమంది అన్యులను కూడా దేవుని వాక్యం విన్నట్లుగా తీసుకొని రండి వినిపించండి ఏదో ఒక రీతిగా వారు దేవుణ్ణి తెలుసుకుంటే అంతే చాలు దేవుని మాటలకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి అనుదినం నా గడప యొద్ద కూర్చుండి కనిపెట్టువాడు ధన్యుడని చూస్తాం కదా ఇంత ధ్యానం చేసిన ప్రియులారా ఇంకా ఎంతో మిగిలి ఉన్నట్టుగా అనిపిస్తుంది 119వ కీర్తనలో చూస్తాం కదా క్రొవ్వు మెదడు దొరికినట్లు ఆ దొరికిందట దేవుని వాక్యం జుంటి తేన ధారల కన్నా మధురమైనది అంటాడు బా దేవుని వాక్యం మధురమైనది ప్రియులారా ఆత్మీయంగా పుష్టి నీవు పొందాలి అంటే ఆత్మీయంగా శక్తి నీవు పొందాలి అంటే ఆ దేవుని వాక్యమే వినాలి చదవాలి ధ్యానం చేయాలి కాలమను బట్టి చూస్తే అన్నం తినాల్సిన వాళ్ళు ఎంతో మందికి బోధ చేయవలసిన వాళ్ళు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు వచ్చింది ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగిన నీవు ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని బోధించవలసిన వాడవై ఉంటుండగా ఇంకా పాలు తాగే పరిస్థితులనే ఉన్నారా ఇంకా చెప్పించుకునే పరిస్థితుల్లోనే ఉన్నారా ఎప్పుడయ్యా మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఇతరులకు బోధించేది ఇతరులకు తెలియజేసేది ముసలాళ్ళైన తర్వాత ఆరోగ్యం అంతా క్షీణించి అదిగో హాస్పిటల్లో పడక మీద పడిన తర్వాత నీ యవన కాలంలోనే దేవుని వాక్యాన్ని బోధించడానికి తీర్మానం చేసుకోండి దేవుడు నీకు పోస్తూ ఉంటున్న ఈ ఆయుష్ను ప్రతిగా దేవుడు కొంతైనా పని చేయడానికి తీర్మానం చేసుకోండి దేవుడు మనల్ని ఎంత చక్కగా ఆశీర్వదించి ఆయురారోగ్యాలు అనుగ్రహించి ముందుకు తీసుకొని వెళ్తుంటే కొంతైనా ఆయన పని మనం చేయకపోతే ఉపయోగం ఏముంటుంది ప్రియులారా అందుకే యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు మేలు యావయవాలన్నీ పని చేస్తూ ఉంటున్నప్పుడు నీ కంటి చూపు చక్కగా ఉన్నప్పుడు నీవు పరిగెత్తగలిగినప్పుడు ఆ యవన కాలములో ఉండగానే దేవుని పని చేయి దేవుని కొరకు సాగు దేవుని కొరకు నిలబడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ప్రియులారా భూ సంబంధమైన ఆశీర్వాదాలే కాదు పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆయన దయచేస్తాడు దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిద్దాం చదువుదాం ఆధారపడదాం మన ప్రియ ప్రభు ఆయనే వాక్యమై ఉంటున్నాడు ఆదియందు వాక్యము వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడిని ఒక్కసారి చూద్దాం చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఇప్పటికైనా అర్థమైందా వాక్యమే దేవుడు ప్రియులారా ఈ వాక్యము ఆది నుంచి ఉన్నది
ఆదిలో ఉన్నది వాక్యమే. ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యం. వాక్యమే దేవుడైన వాక్యం. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. వాక్యం అంటే ఏమో అనుకుంటున్నావు కదూ, అనేక సార్లు వాక్యాన్ని పక్కకు త్రోసివేస్తున్నావు కదూ, వాక్యమంటే నీకు నిర్లక్ష్యం కదూ, వాక్యమంటే చాలాసార్లు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు, వాక్యం చదవాలంటే అమ్మో కాళ్ళ మీద చదవాలి అంటే ఎక్కువసేపు చదవాలి అంటే నీ శరీరం చాలాసార్లు సహకరించడం లేదు కదా. ఇవన్నీ అపవాది కల్పించే హబో. నువ్వు దేవుని వాక్యం చదివి దేవుని మీద ఆధారపడి దేవునితో సంబంధం కలిగి ఉండటం వాడికి మాత్రం ఇష్టం లేదు ప్రియులారా. మన శరీరం మనకు శత్రువే. మన శరీరం అనేక సార్లు దేవుని వాక్యం చదవకుండా అడ్డుకుంటూ ఉంటుంది. మిగతా అప్పుడు బాగానే ఉంటాం, గంటల తరబడి ఆ ముచ్చట్లు పెట్టుకుంటాం, గంటల తరబడి టీవీలు చూస్తాం, గంటల తరబడి ఏవో పనులు చేస్తాం. కానీ ఒక్క గంట దేవుని వాక్యం చదవాలి అంటే ఎంత కష్టమో. నిద్ర వస్తుంది, కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు ఏం చేయాలో పాలిపోదు, మళ్ళా మూసేసి పక్కకు వెళ్ళిపోతాం. వాక్యమే దేవుడై ఉంటున్నాడు. నీవు వాక్యం చదివినంతసేపు నీ దేవునితో నీవు సంబంధం కలిగి ఉంటావు, నీ దేవునితో నీవు మాట్లాడుతూ ఉంటావు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదొక గొప్ప బంధం, గొప్ప బాంధవ్యంలోనికి నువ్వు వెళ్తావు. అనేక సార్లు ప్రియులారా దేవుడు మాట్లాడేది తన వాక్యం ద్వారానే, వాక్యం ద్వారానే. అందుకే నీకు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని వాక్యం చదువు. నీ కుటుంబాల్లో కలతలు వచ్చినప్పుడు వాక్యం చదువు. నీకు ఒక ఆలోచన కావాలన్నప్పుడు వాక్యం చదువు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నావా వాక్యం చదువు. తన వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతంగా తన వాక్యం ద్వారా నడిపించాడు. సూటి అయిన మాటలు, స్పష్టమైన మాటలు దేవుడు రాయించి పెట్టాడు. అనేక మంది దైవజనుడు తమ అనుభవాల్లో ఈ మాటలు చెబుతూ ఉంటున్నప్పుడు నిజమే కరోనా కష్టకాలంలో 91వ కీర్తన ఎంతో మందికి ఆదరణ ఇచ్చినది ప్రియులారా దేవుని వాక్యం. ఏ అపాయము నీ గుడారము సమీపించదు అని చెప్పినప్పుడు ఆ దేవుని వాక్యంగా అది మనం వాగ్దానంగా పుచ్చుకొని ఎంతో ధైర్యాన్ని పొందుకున్నాం కాదా. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అభాయము నీ యొద్దకు రాదు అన్నది అది దేవుని మాటే. నీతో పలుకుతున్న మాట, నీ కుటుంబాలతో పలుకుతున్న మాట అది. యెహోషువా గ్రంథంలో మనకు కనపడుతున్న మాటలు, జడియకము దిగులు పడకము, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్న వాగ్దానాలే ప్రియులారా. అందుకే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఒక ఆమె 200 సార్లు చదివిందంట బైబిల్. మామూలుగా కాదు ప్రియులారా, మోకాళ్ళ మీద. మనం ఒక్కసారి కూడా చదవలేము, ఎందుకంటే మనకు అంత ఇష్టమైన పరిస్థితులు మనకు కనపట్టలేదు కొన్నిసార్లు. అందుకే దేవుడు ఆ ఇబ్బంది అనే కొలిమిలోనికి నెట్టి ఆ కన్నీటితో దేవుని వాక్యాన్ని మనం చదువునట్లుగా చేస్తాడు. అన్నీ సాఫీగా ఉంటే నీకు దేవుడు అవసరం లేదు, అన్నీ సరిగా ఉన్నప్పుడు అసలు దేవుని చెంతకు రానే రావు. నీకు కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు. ఇది నిజం, ఇది వాస్తవం. అందుకే నీకు కష్టమున్నా నష్టమున్నా మేలు జరిగినా నీవు దేవుని గుర్తు పెట్టుకోవాలి. పౌలు అంటాడు
నన్ను బలపరచు వారి ఎందే నేను సమస్తము చేయగలను. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆహా, ఇది క్రిస్మస్ సందేశం ప్రియులారా. ఇవలోకంలో ఎవరికి అర్థం కాని అద్భుతమైన సాక్ష్యం ఇది. ఆది ఎందున్న వాక్యం, దేవుని దగ్గర ఉంటున్న వాక్యం, దేవుడైన వాక్యం. ఈ వాక్యానికి శరీరాన్ని ధరిస్తే ఆ యేసు క్రీస్తు ప్రభు 2020 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలోనికి ఉద్భవించాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. వాక్యం శరీరాన్ని ధరించుకొని భూలోకానికి రావటం, దేవుడు చేసిన గొప్ప రక్షణ ప్రణాళికలో భాగం ప్రియులారా. అదిగో ఆ శరీరమందు నేనా పాపాలకు దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఆయన పాప శరీరాకారాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన శరీరమందు పాపము లేదు. అది పాప శరీరాకారమే. రోమపత్రికలో మనం చూస్తాం మనం ఎలా ఉన్నామో. ఇలాంటి శరీరాన్ని ఆయన ధరించుకొని కన్యమరే గర్భాన ఆయన జన్మించాడు. 33 సంవత్సరాలు భూలోకంలో ఆయన పాపము లేనివాడుగా జీవించాడు. ఆయన ఎక్కడ కూడా పాపము చేయలేదు. ఆయన జన్మములో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. కానీ పాపం వల్ల వచ్చే జీతమై ఉంటున్న మరణం మనం పొందవలసి ఉంటుండగా అది ఆ జీతాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ఆ మరణాన్ని ఆ జీతాన్ని ఆయన తీసుకుని పాపానికి ఎదుగో వచ్చే భయంకరమైన శిక్షను ఆయన భరించి నీకు నాకు శిక్ష లేకుండా చేశాడు. ఇంకేం కావాలి మనకి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ఏ శిక్షా విధియూ లేదు. యేసు క్రీస్తునందున్నవా నీకు శిక్ష లేదు సహోదరుడా. అమ్మా నీకు శిక్ష లేదమ్మా. నీ పక్షంగా ఆ శిక్షను ఆయన భరించాడే. కలవ శిలువలో ఆయన అబ్బో నీవు తినవలసిన శిక్షనంతటిని, నీవు పొందవలసిన వ్యధనంతటిని ఆయన పొందాడు. నీ మీద ఉమ్మి వేయాలి, నిన్ను కొరడాలతో కొట్టాలి, నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టాలి, నీ చేతులకు శిలలు కొట్టాలి, నీ కాళ్ళకు శిలలు కొట్టాలి, అదిగో నీ యొక్క హృదయ తలంపుల బట్టి పక్కలో బళ్ళం పడవాలి. కానీ నీ మీదకి ఏది రాకుండా అదిగో ఆది ఎందుంటున్న వాక్యం, ఆ వాక్యమే దేవుడై ఉంటుండగా, ఆ వాక్యమే ఆ దేవుడే శరీరధారిగా ఇదిగో ఈ భూలోకానికి అరుదించి ఆ శరీరం మందు పాపానికి రావాల్సిన శిక్షనంతటిని దేవుడు ఆ కుమారుని మీద వేసి నిన్ను నన్ను తప్పించాడు. ఇదే క్రిస్మస్ సందేశం ప్రియులారా. ఇందుకొరకే ఆ ప్రియ ప్రభు భూలోకంలోనికి వచ్చాడు. ఎంత ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడు, ఎంత ధన్యత నీకు నాకు ఇచ్చాడు, ఇంత గొప్ప భాగ్యం, ఎన్ని ఆధిక్యతలు. ఈ పాప శరీరం కొంతైనా దేవుని కొరకు త్యాగం చేద్దాం ప్రియులారా, కొంతైనా నలగొట్టుకుందాం ఆయన కొరకు, కొంతైనా శ్రమిద్దాం ఆయన కొరకు. మోకాళ్ళు వంచమంటే ఏమండి నా నొప్పులండి అంటాం, నా మోకాళ్ళు వంగవండి అంటాం. ఒక గంట ప్రసంగం చేయమంటే నిలబట్టానికి శక్తి ఉండదు. ఇగో సువార్తకి వెళ్దాం రండి అంటే నేను నడవలేనండి అంటాం.
ఒక మంచి పాట పాడండి అంటే నా కంఠం బాగలేదంట. అన్ని సాకులే మనకి, అన్ని ఆ శరీర సంబంధమైన అడ్డంకులే. కొంతైనా ఈ శరీరాన్ని ఆయన కొరకు నలగొట్టుకుందాం, పని చేద్దాం ప్రియులారా దేవుని కొరకు. అబ్బో నాటి కాలంలో సేవకులు తిండి దిప్పలు లేకుండా సువార్త చేసేవాళ్ళు, పల్లెలు పల్లెలు తిరిగి సేవ చేసేవాళ్ళు, రాత్రులు అదిగో పెట్రమాస్ లైట్లు పెట్టుకుని సువార్త అందించేవాళ్ళు. వారి సువార్త ఫలితమే ఈరోజు నీవు నేను దేవుని నమ్ముకొని ధన్యులమయ్యాం. మరి నీవు నేను పని చేయకపోతే మన బిడ్డల పరిస్థితి ఏంటి? సమయము దాటిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా సమయము రాదు ప్రియులారా, దొరకక ఏడ్చెను. సమయముండగానే ఇల్లు చక్క పెట్టుకుందా, దినముల చెడ్డవి సమయం పోనివ్వకుండా మన బిడ్డలను ఇదిగో మన తదనంతరం అదిగో ఆ యొక్క మన వారసులకు దేవుని గురించిన దివ్యమైన సత్యాలు తెలియచేద్దా. కొంతైనా శరీరాన్ని అలగొట్టుకుందా, వాక్యానికి ప్రాధాన్యతనిద్దాం, వాక్యాన్ని పారాయణం చేద్దాం. వాక్యం అంటే ఇష్టం పుట్టినట్లుగా ఆ దేవునిలో సాగుదాం. అటు తీర్మానం మనందరం చేసుకున్నట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తలలు వంచుదాం. గొప్ప దేవ, మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దే ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా యేసు క్రీస్తు ప్రభువుగా 2000 సంవత్సరాలకి భూమి మీద ఆ తండ్రి ఎదుగో మా యొక్క పాప పరిహారార్థమై తండ్రి పంపించబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వాక్యానికి ప్రాధాన్యతనిచ్చేవారిగా మేము ఉంటామయ్యా. ఈ మా శరీరాలు కొంతైనా తండ్రి మీ కొరకు మేము వేయపరచుకుంటాం, అలగొట్టుకుంటాం, కొంతైనా మీ పని చేయటానికి తీర్మానం చేసుకుంటాం. ఏవో తండ్రి టీవీ ముందు కూర్చున్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధికి తీసుకొని వస్తూ ఉంటున్నాం. ఎంతమంది అయితే తండ్రి వాక్యం విని అయ్యా తండ్రి ప్రభు హృదయాలని తండ్రి ఎదుగో మీ చెంతకు మీ వాక్యానికి మలుచుకున్నారో తండ్రి వారందరినీ మీరు ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా తండ్రి మీరే ఫలింప చేయమని, పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా ఆశీర్వదించుడుగాక, ఆమేన్.